ముస్తాబాద్ మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో వరి పండించిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలకు తరలించి కుప్పలుగా పోసిన వరి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ముస్తాబాద్ మండల వ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి అకాల వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరి కుప్పలు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో రైతులు కన్నీరుగా విలపిస్తూ తమకు తీరని నష్టం వాటిల్లిందని, కనీసం కొనుగోలు కేంద్రాల వద్ద ప్లాస్టిక్ టర్బనీన్లు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల తమకు తీరని నష్టం వాటిల్లిందని అన్నారు. వెంటనే దీనిపై విచారణ జరిపి పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్ని పోయినాయేమో వరదకు? రెండు ట్రాక్టర్లు వరలు రాగం బాల మళ్ళా మనం అన్ని కొట్టుకుపోయినాయి సారు, అద్దరిని కొట్టుకుపోయినాయి. 9-10 ట్రాక్టర్ అట్లయితే 4 ట్రాక్టర్ని సారు నీ దండం పెడతాను బాంచను రాళ్ళు వాడి అప్పుడు రాళ్ళు పెట్టి పైస రాలేదు. ఇప్పుడు నా కొడుకు గొడగొడ ఎత్తుడు దొరని బాంచని కాలు మొత్తం ఏం చేస్తుంది ఎత్త చేస్తుంది ఎటు మనసును వర్తలేదు. పిల్లగాడు ఎడుతుండు ఏడు కాకపోతే మళ్ళా చిన్న వర్తని ఎడుతుంది సారు. పిల్లగాడు అడగక మాట ఎడుపుకుంటే ఇంటికానే ఉన్నాడు సారు. నీ దండం పెడతాను రాత్రి అన్ని కొట్టుకుపోయినాయి అట్లన్నీ కొట్టుకొట్టయినాయి. రాత్రి 8 గంటలకు వచ్చింది వర్షం. ఏం ఆశలేదు సారు అన్ని కొట్టుకుపోయినాయి. ఏడు వరిలో పడ్డాయి సారు. నీ దండం పెడతా 5 ఎకరాల చేను కొట్టుకుపోయాను రాలిపోయినాయి. అప్పుడు ఒకటి వచ్చింది వర్షం వాన ఒకటి వచ్చి జర కమ్మి అయింది. కమ్మైనాక మళ్ళీ 4 పట్టుకో మురుముడు మెరుసుడు వాన పాడుగాను అది వాన కాదు దడి కొట్టినట్టే వాన. అచ్చే వరకు మొత్తము అన్ని కొట్టుకుపోయినాయి. అసలు ఎదులీలకి దేవుడుకున్నట్టు గడి నిండ పోసుకున్నా.